Hi friends, welcome back to our channel Simple Cookbook and Vlogs. ఈ రోజు నేను ఈ వీడియోలో సంవత్సరాల పాటు నిల్వ ఉండే పండు మిరపకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చెప్పబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు 3 కేజీల పండు మిరపకాయలు, 500 గ్రాముల చింతపండు, 5 నిమ్మకాయలు, 1/4 కప్పు రాక్ సాల్ట్. మనకి 3 కేజీస్ పండు మిరపకాయలకి 600 గ్రాముల చింతపండు పడుతుందండి. కానీ ఇక్కడ 500 గ్రాములే తీసుకున్నాము, ఎందుకంటే మనం నిమ్మకాయలను యాడ్ చేస్తున్నాము. నిమ్మకాయలను యాడ్ చేయడం వల్ల మనకి గుజ్జు అనేది బాగా వస్తుంది. ఈ పండు మిరపకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోట్లో ఎలా రుబ్బుకోవాలి, పాతకాలంలో ఎలా పెట్టుకుంటే సంవత్సరాలు నిల్వ ఉంటుంది, ఇప్పుడు మనం సింపుల్గా మిక్సీలో వేస్తున్నాం, అలా కాకుండా రోట్లో రుబ్బుకుంటే ఎంత బాగా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ 3 కేజీల పండు మిరపకాయలని బాగా కడుక్కొని క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయలని రోడ్లో వేసి ఎలా రుబ్బుకోవాలో చూద్దాం. కొద్ది కొద్దిగా మిరపకాయలని యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా రుబ్బు రోలు పెట్టి రుబ్బకూడదండి, మిరపకాయలు కదా మెదగవు. ఇప్పుడు కొద్దిగా రూకలు పెట్టి బాగా కచాపచాగా దంచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కచాపచాగా దంచుకున్న తర్వాత మనం కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసి ఆ చింతపండు కూడా కొద్దిగా దంచుకుంటే మనకి రుబ్బుకునేటప్పుడు బాగా మెదుగుతుందండి. ఇప్పుడు మనం కచాపచాగా దంచుకున్నాం కదా, ఇప్పుడు రుబ్బు రోలు పెట్టి బాగా రుబ్బుకోవాలన్నమాట. ఇవి ఇత్తనాలు కొద్దిగా మెదగడం లేట్ అవుతుంది, కానీ రుబ్బుకుంటే ఆ టేస్టే వేరండి. ఇలా మొత్తం రుబ్బుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని రుబ్బుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల కొద్దిగా మనకి వాటర్ కంటెంట్ వస్తుంది, సో ఈజీగా మనకి మెదుగుతుందన్నమాట. నీళ్ళు అలాంటివి ఏమి వేయకూడదండి, మెదగట్లేదని పచ్చడి పాడైపోతుంది. ఇలా మొత్తాన్ని రుబ్బుకున్న తర్వాత కొంచెం ఇంకొద్దిగా రుబ్బుకుంటే అయిపోతుంది అనగా మనం నిమ్మకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ ముక్కల్ని యాడ్ చేయడం వల్ల ఇంకొద్దిగా వాటర్ ఊరుతుంది. ఆ వాటర్ ఊడడం వల్ల పచ్చడి అనేది బాగా గుజ్జు గుజ్జుగా తయారవుతుంది అన్నమాట. చూస్తుంటుంటేనే నోరూరుతుంది కదా. ఇలా బాగా మెదిగిన తర్వాత మనం అందులోకి ఆవాలు మెంతుల పొడిని రెడీ చేసుకుందాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులో మనం ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లిపాయలని యాడ్ చేసి ఆ పొడిని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మనం రుబ్బుకుంటున్నాం కదా, అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిగా వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేసుకొని ఇంకా 2 మినిట్స్ రుబ్బుకుంటే సరిపోతుందండి. ఈ ఆవాల పొడి మొత్తం పచ్చట్లో కలిసే విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనం గాజు జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ ఉంచుకుంటే సంవత్సరాలు నిల్వ ఉంటుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, మిక్సీలో కాకుండా రోట్లో వేసి రుబ్బుకోండి, చాలా బాగుంటుంది. కుదరని వాళ్ళు మిక్సీలో కూడా ఇలానే ఇదే క్వాంటిటీ ఐటమ్స్తో మీరు మిక్సీలో వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకొని తాలింపు పెట్టుకుంటే మనం ఎప్పటికప్పుడు తినవచ్చు అన్నమాట. ఇప్పుడు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఒక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. అందులో 1 ఎండుమిర్చి కరివేపాకును యాడ్ చేసి 1 మినిట్ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదండి పండు మిరపకాయ పచ్చి పచ్చడి, ఇప్పుడు తాలింపులో యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇది అన్నంలో కానీ, దోశ, ఇడ్లీ, ఇలా వేటిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.